నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవి మనం చేసుకోబోయే ఐటెం ములంకాడ కాబోలి శనగ కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు ఇవి మనం చూద్దాం. ములంకాడ, కాబోలి శనగ, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు సామాన్లు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, నూనె. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. ఇవి మనం ముందుగా ములంకాడలు కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ములంకాయలు కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుందాం. మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, తర్వాత టమాటాలు కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న టమాటాలు పక్కన తీసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చిని కట్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లిని చెదక కొట్టుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్ని బాగా దంచుకున్నాం, దీన్ని ఒక పక్కగా తీసుకుందాం. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం. నానబెట్టిన శనగలు వేయించుకొని దానికి సరిపడా నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇది బాగా బాయిల్ అయినంత వరకు దీన్ని ఉడకనిస్తాం. ఇవి శనగలు ఉడుకుతున్నాయి కదా, అలాగే ములంకాయలు కూడా ఉడుకుతున్నాయి. ఒకసారి చూద్దాం శనగలు ఉడికాయో లేదో. శనగలు ఉడికిపోయి ఇప్పుడు దీన్ని తీసి ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ములంకాయలు కూడా ఉడికిపోయి దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం, కొద్దిగా నూనె వేసుకుందాం. ఇప్పుడు నూనె వేడెక్కాలి. ఇవి మనకి నూనె వేడెక్కిపోయింది. ముందుగా పోపు సామాన్లు వేసుకుందాం, తర్వాత ఎండుమిర్చి, పోపు బాగా వేగిన తర్వాత తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో తరిగిన ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయి ఇందులో కట్ చేసుకున్న టమాటాలు వేసుకుందాం. మనకి టమాటాలు కూడా వేగిపోయి ఇందులో మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందాం. మనకు అన్ని చక్కగా వేయిపోయి ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టి ఉంచుకున్న ములంకాళ్ళు, కాబులి శనగను వేసుకుందాం. బాగా కలుపుకుందాం.
ఇవి మనకు బాగా కలిసిపోయింది. ఇప్పుడు దీనిలో పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు ములంకాడ, కాబూలి చిన్న కర్రీ రెడీ అయిపోయింది. నేను లాస్ట్గా కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు ములంకాడ, కాబూలి చిన్న కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని నేను అన్నంలో తిని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది, మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.